అయోధ్యలో రామమందిర నిర్మాణ కార్యక్రమానికి ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ భూమి పూజ చేయడాన్ని ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ లౌకికవాదం విస్మరించారని ఓవైసీ ఆరోపించారు. అన్ని మతాలకు సమ ప్రాధాన్యం ఇవ్వాల్సిన ప్రధాని ఒక్క మతానికే ప్రాధాన్యమిచ్చి ఇతర మతాలకు అవమానపరిచారని ఆక్షేపించారు. దేశానికి చిహ్నమంటే ఒక మందిరం మసీదు నిర్మాణం కాదని సంస్కృతి మాత్రమే చిహ్నంగా నిలుస్తుందని అసద్ తెలిపారు. రాజ్యాంగ ప్రమాణాన్ని ప్రధాని ఉల్లంఘించారని అసద్ ఆరోపించారు. మందిర భూమి పూజను ఆగస్టు 15 స్వాతంత్ర్య రోజుతో పోల్చి స్వాతంత్ర్య సమరయోధులను అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నవభారతంగా అభిప్రాయపడడాన్ని తప్పుపట్టారు. బాబ్రీ మసీదు నిర్మాణం చేపట్టాలని ఎంపీ డిమాండ్ చేశారు. The Prime Minister, by attending the Bhumi Pujan, which I have been objecting to his attendance as the Prime Minister of India, today is a victory of Hindutva over secularism. Not laid the foundations of a mandir only, but he has also laid the foundations of a Hindu Rashtra. The Prime Minister today said that he is very emotional. I want to tell the Prime Minister of India that Asaduddin Owaisi is equally emotional. Because Asaduddin Owaisi and crores of people like me, they are also emotional because they believe in coexistence, equality of citizenship.